వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ నేను సౌందర్య. ఆలూరు పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ముందు కష్టకాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మీద భారం మోపి ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. మున్సిపల్ అధికారులు ఎవరూ స్పందించలేదు. వినతి పత్రాన్ని ప్రధాన గేటుకు సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి మంగా నర్సింహులు మాట్లాడుతూ పేద ప్రజల మీద మోపే ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే నిరుపేద కుటుంబాలకు చెందిన పేద ప్రజలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురిగాడి చంద్రశేఖర్, ఎంఏ ఇక్బాల్, పౌలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ ను వెంటనే. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ పార్టీ మార్క్సిస్ట్. ఆలేరు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఏదైతే ప్లాట్లు కొనుగోలు చేసుకుర్రో వాటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఎల్ఆర్ఎస్ పేరుతోటి క్రమబద్ధీకరించుకోవాలని చెప్పేసి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 131 నుంచి 135కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ జీవో వల్ల ప్రజలు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా టైం బాండ్ అనేది పెట్టడం అనేది జరిగింది. దీనివల్ల టైం బాండ్ పెట్టడం వల్ల ప్రజలు అయోమయంలో పడేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కరోనా నేపథ్యంలో ప్రజలకు ఉపాధి లేక ఉద్యోగాలు ఊడిపోయి అసలు ఎలా జీవిస్తామనేటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం మూలిగే నక్కపైన తాటిపడ్డు పడ్డ చందంగా ఇవాళ ఈ ఎల్ఆర్ఎస్ తీసుకురావడం జరిగింది. ఏదైనా భవిష్యత్తు తరాల కోసం, పిల్లల పెళ్లిళ్లకు, చదువుల కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి అప్పు సప్పు చేసి 100 గజాలు, 200 గజాలు కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అయోమయముల పడరు. దీన్ని మేము రద్దు చేయ ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి, ఉచితంగా క్రమబద్ధీకరించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. సిపిఎం పార్టీ తరఫున ఎల్ఆర్ఎస్ పేరుతోటి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఎట్లా తెచ్చినావో రేపు భవిష్యత్తులో సిఆర్పి కూడా తీసుకొచ్చే అవకాశాలున్నాయి. సిఆర్పి అంటే క్రైమ్ రెగ్యులేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తే హత్య చేసినటువంటి వారికి డబ్బులు ఇచ్చేసి హత్యను క్లియర్ చేసుకోవాలని చెప్పేసి, అట్లనే ఏదైతే దాడి చేసి కొడితే దాని మీద 1 లక్ష రూపాయలు ఇచ్చి క్రమబద్ధీకరించాలని చెప్పి స్కీమ్ వచ్చింది. దీనివల్ల ఏదైతే అక్రమంగా భూములను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది, పెద్దవాళ్ళకు ఉపయోగపడే స్కీమ్ ఇది. ఇవాళ మేము చూస్తున్నాం 100 ఎకరాలు, 200 ఎకరాలు భూములు దున్నటువంటి వాళ్ళకు 5000 రూపాయలు చెప్పిన 100000 రూపాయలు ఇస్తున్నటువంటివి ఈ ప్రభుత్వం. పేదవాళ్ళు 100 గజాలు, 200 గజాలు ప్లాట్ కొనుక్కుంటే దాన్ని డబ్బులు అడిగి డబ్బులు తీసుకోవడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో మేము ఆదుకుంటామని చెప్పేసి 2 నెలలు 1800 రూపాయలు ఇచ్చారు, 10 కిలోలు బియ్యం ఇచ్చారు. తర్వాత 2 నెలల తర్వాత ఆ డబ్బులు ఇచ్చేది మానుకున్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునేటువంటి ప్లాట్ అన్నింటినీ గతంలో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు తాతల కాలం నుంచి వచ్చేటువంటి ప్లాట్లకు కూడా ఇవాళ డబ్బులు కట్టాలని చెప్తారు. దాన్ని రద్దు చేసుకోవాలి, ఉచితంగా క్రమబద్ధీకరించాలి, అన్ని సౌకర్యాలు ఏర్పడాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ ఆలేరు పట్టణానికి సంబంధించిన చాలా మంది పేదవాళ్ళందరూ ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పారు, కానీ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అందరికీ, పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టి ఇల్లు కట్టాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ మీకు మంచి బుద్ధి చెప్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ సంబంధించింది ఎట్టేసేంత వరకు ఏదైతే ఆలేరు పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదు, ఇక్కడి ప్రజలకు బీడీ కార్మికులకు జీవన భృతి రావడం లేదు. అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వాటిని పెడచెవినే పెట్టి వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వెంటనే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆగస్టు 26 వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్లన్నింటినీ కూడా ఉచితంగా ల్యాండ్ లేఅవుట్ రెగ్యులేషన్ చేయాలనేది మా ప్రత్యేకమైన డిమాండ్. ఒకవేళ సాధ్యం కాని పరిస్థితి ఆయన అనుకుంటే, గతంలో ఎల్ఆర్ఎస్ స్కీములు ఏ పద్ధతిలో అయితే మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చే పద్ధతిలో ఉండేది, మున్సిపాలిటీలకే వచ్చినటువంటి ఆదాయాన్ని ఇవ్వాలనేది ఒక డిమాండ్. రెండోది ఏంటంటే, ప్రభుత్వము
కరోనా సమయంలో ఉపాధి కోల్పోయారని ఎవరైనా హౌస్ రెంట్ కొన్నటువంటి వాళ్ళకు హౌస్ రెంట్ చెల్లించుదని కేసీఆర్ గారు చెప్పినాయనే ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఏదైతుందో నిర్భ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ రాంపల్లి ఎక్స్ రోడ్ కాంటాక్ట్ నంబర్ 9247575485 మరియు 6300322583